ఒంగోలు YCP జనసేన మధ్య ఫ్లెక్సీల వివాదం ముదిరింది. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం పేరుతో ఒంగోలులో నిన్న వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. పవన్ కళ్యాణ్ పల్లెకి మోస్తున్నట్లు ఫ్లెక్సీలు పెట్టారు. వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు ధీటుగా జనసేన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. రాక్షస పాలనకు అంతం, ప్రజా పాలనకు ఆరంభం అంటూ జనసేన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జగన్ ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో వైఎస్ వివేకానందరెడ్డి తల, దుష్టశక్తులపై విల్లు ఎక్కుపెట్టినట్లు పవన్ కళ్యాణ్ ఫోటోను ఫ్లెక్సీలపై ముద్రించారు. జగన్ కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది, వైసీపీ నాయకులు తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో ఫ్లెక్సీలను తొలగించకుండా జనసేన కార్యకర్తలు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్రావు నుండి తెలుసుకుందాం. వెంకట్రావు, ఈ ఫ్లెక్సీ వారికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శంకరి, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల నెల్లూరులో నెలకొన్న ఫ్లెక్సీల వివాదం తాజాగా ఒంగోలుకు చేరుకుంది. నిన్న వైసీపీ నాయకులు పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంటూ వైసీపీ ఫ్లెక్సీలు ఒంగోలు నగరంలోని ప్రధాన వీధుల్లో ఏర్పాటు చేశారు. అయితే ఇటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబుతో పాటు ఇటు పవన్ కళ్యాణ్ కూడా అగౌరవపరిచే విధంగా ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో ఇటు జనసేన కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో వైసీపీ తీరుని వ్యతిరేకిస్తూ జనసేన కార్యకర్తలు కూడా ఈరోజు తాజాగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాక్షస పాలనకి అంతం, ప్రజా పాలన ఆరంభం అంటూ జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే జగన్ పెద్ద ఫోటో వేసి అందులో ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో వైఎస్ వివేకానందరెడ్డి తలను కూడా ఏర్పాటు చేశారు. అయితే దీంతో జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ ఇటు వైసీపీ నాయకులు ఆందోళన దిగారు. దీంతో పాటు ఇటు మున్సిపల్ సిబ్బంది, వైసీపీ కార్యకర్తలు కూడా జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో ఇటు జనసేన కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే ఇరు వర్గాలు రంగంలో దిగడంతో పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇటు ప్రస్తుతానికైతే జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నగరంలో తొలగిస్తున్నారు. కానీ ఇటు వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల జోలికి మాత్రం అధికారులు వెళ్లడం లేదు. దీంతో జనసేన కార్యకర్తలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే ఫ్లెక్సీల వివాదానికి ప్రధాన కారణమైన వైసీపీ నాయకులు కావచ్చు, ఇటు కార్యకర్తల మీద కావచ్చు చర్యలు తీసుకోవాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.